అందరికీ నమస్కారం అండి వాట్ ఏ జర్నీ సార్ ఇది చూస్తుంటే వానరమూక రామదండు కలిసి లంక మీద దండయాత్ర చేసినట్టు పేరు ఉందా పేరు లేకున్నా టెక్నీషియన్స్ అందరూ కలిసి కట్టుగా ఈ హనుమాన్ సినిమాని పట్టుకొని ఈ ఆయుధాన్ని పట్టుకొని బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేసి ఈరోజు ఈ రిజల్ట్ సంపాదించున్నారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి హ్యాట్స్ ఆఫ్ ఇందులో నేను పూలమ్మ పిల్ల అన్న పాట రాశాను దానికి మా మిత్రుడు హరి గౌర స్వరపరిచాడు అట్లాగే హరి గౌర బీజం కూడా ఎంతో పేరు తెచ్చింది సినిమాకి చాలా ఉపయోగపడింది నేషన్ వాన్స్టోనో అండి నా పాట ఎప్పుడు రిలీజ్ చేస్తారు చాలా చాలా సంతోషంగా ఉంది అంటే సినిమా సినిమాలో డైరెక్ట్గా పాట చూసి ఆ తర్వాత చాలామంది ఈ పాట ఎప్పుడు రిలీజ్ చేస్తాను అడగడం ఈ పాట ఖచ్చితంగా కాసర్లక్ష్యామి రాసి ఉంటాడు అని చెప్పి నా రైటింగ్ స్టైల్ శైలిని కూడా పట్టుకొని నన్ను అభినందించిన మిత్రులు కూడా చాలామంది ఉన్నారు వారందరికీ నేను ఈ వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తేజ గారు మీ కష్టం ఫలించింది ఈరోజు నిజంగా ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ని ఎంత ఆదరిస్తున్నారో మీకు కూడా అంత ఆదరణ లభించింది చాలా సంతోషంగా ఉంది హీరోయిన్ గారికి వరలక్ష్మి గారికి మిగతా టెక్నీషియన్స్ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం అప్పుడెప్పుడో విన్నాము రామారావు గారి కాలంలో థియేటర్లు దేవాలయాలు అయినాయని ఈరోజు థియేటర్లన్నీ దేవాలయాలు అయ్యాయి అంత ఆ విజయం సాధించాము హనుమాన్ ఇంకా ఆదరిస్తున్నారు చూడని వారు ఖచ్చితంగా చూడండి మన హనుమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇంకా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిగతా టెక్నీషియన్స్ అందీప్ దేవ్కి సౌరభ్కి సింహాకి మీకు కూడా కంగ్రాచులేషన్స్ పూలం మె పిల్ల పూలమ్మె పిల్ల గుండెను ఇల్లా దండగా పూలమ్మె పిల్ల మే పిల్ల అమ్మాయి జల్లో చేరేది ఎల్లా మే పిల్ల సార్ తొందరగా రిలీజ్ చేయండి సార్ థ్యాంక్ యూ మీకు ఆడియన్స్ పల్స్ ఎంత బాగా తెలుసు అంటే మేము అడుగుదాం అనుకునే పాట పాడారండి సింహ గారు